వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కాంట్రాబ్యాండ్ పోలీస్. సో లాస్ట్ టైం ఎప్పుడో ఆడాను దీన్ని చాలా కాలం క్రితం, అది మనకి బీటా వెర్షన్ అన్నమాట. ఇప్పుడు కంప్లీట్ గేమ్ అయితే వచ్చేసింది, ఒక మంచి సస్పెన్స్లో అయితే వదిలేశారు. అప్పుడు నేనే చాలా ఈగర్గా వెయిట్ చేశాను అన్నమాట ఎప్పుడు ఫుల్ గేమ్ వస్తుందని. వచ్చి కూడా చాలా కాలం అయిపోతుంది, నేనే చూడలేదు. సో ఇప్పుడు చూద్దాం మరి, ఓకే? కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుందా అనుకుంటా. సరే, లేదో ఒకటి ఒక 3 ఎపిసోడ్స్ 4 ఎపిసోడ్స్ వెళ్ళిపోతే మనకి తెలిసిపోతుంది ఏమైపోయిందని చెప్పేసి. తర్వాత లెట్స్ సీ గైస్, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను దీనికోసం. ట్రక్కులు రావడం, చెక్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంతకు ముందు ఎవరన్నా చూడకపోతే మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. కామన్, ఓకే, లెట్స్ గో ఇన్ సైడ్ గైస్. ఇది మనకు తెలుసులే. ఎస్, ఎప్పటిలాగానే వెళ్ళిపోతున్నాము. పడుకున్నామేంటి మనం? హలో హలో బడీ, నమస్తే. మ్యూజిక్ ఆపుతారా ప్లీజ్, నాకు కాపీరైట్ వస్తుందని చెప్పేసి చిన్న భయం. ఆడియో మ్యూజిక్ పూరా 0. వారిని ఇంక ఇచ్చేసి లాభమే ఉందిరా, మ్యూజిక్ తగ్గించేసా, రేడియో కూడా తగ్గించేస్తా. ఓకే, అయితే అది రేడియో అనుకుంటా. కంపల్సరీ రేడియో అంటే నేను ఇక్కడ పెట్టుకుంటాను, అది కాదు కదా. ఒకవేళ అది అయితే మాత్రం మళ్ళీ పెంచాల్సి ఉంటుంది. ఒరే చూసుకో. ఓకే, ఎవరితో పోయింది? అప్పటితో పోల్చుకుంటే గ్రాఫిక్స్ కూడా పెరిగినట్టయితే అనిపిస్తుంది నాకు. అరే అరే, ఇంగ్లీష్లో మాట్లాడరా బాబు. రే, నీకు దండం పెడతా. నాకు వచ్చిందే అంటే మనకి ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థమవుతుంది, అంతేగాని ప్రతిదానికి సబ్టైటిల్స్ చూడాలంటే చిరాకు నాకు. అందుకనే నేను ఇంగ్లీష్ సిరీస్ కూడా పెద్ద చూడను. ఇంగ్లీష్ వస్తా బట్ వేరే వచ్చి చూడను. దిగిపోవాలరా నేను ఇక్కడ. ఓకే, ఈ అంట ఏ పోరా పక్కే ఏ లిగే లిగే. బాయ్ బాయ్ బడి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గైస్, లోపలికి వెళ్ళి చూద్దాం మరి. సరే, నా కోసం గేట్ ఓపెన్ చేయొచ్చు కదండి. హలో సార్, ఎవరు సార్? మీరు కానిస్టేబుల్ అంట, సరిపోయింది. మరి లోపలికి ఎలా వెళ్ళింది అప్పుడు? ఇలా తిరిగి వెళ్ళిపోవచ్చా? ఓకే, జంప్. నైస్. అమ్మా, నేను కంప్లీస్ ఏమన్నా రాంగ్ వేలో వచ్చిందని చెప్పి అనుకున్నా. ఓకే, న్యూస్ పేపర్ కొలాబరేషన్ ఎక్స్పోజ్డ్ వారి నాయన. ఓకే, తర్వాత చూద్దాంలే. ఏయ్ సార్ సార్ సార్, ఆపుతారా సార్ మీరు? నేను వచ్చేసి ఇక్కడికి. ఇది మనకి ఓకే వెళ్ళాల్సింది అయితే ఇక్కడికి. లెట్స్ గో. ఓపెన్, ఇక్కడ వెళ్ళాలి రైట్? ఎస్, నాకు తెలుసుగా ఇది. నౌ ఓపెన్ ద ఫోల్డర్ అండ్ చెక్ యువర్ డ్యూటీ బుక్. ఓకే, ట్యాబ్ ఇది. అండ్ దీంట్లో నేనైతే చెక్ చేయాల్సింది ఏంటిది? ఓకే, ఇవన్నీ నేను చూడాలా. ఎక్స్పైరేషన్ డేటు సో చెక్ చేసుకోవాలి. నేమ్ అండ్ సర్ నేమ్ కరెక్ట్గా ఉన్నాయి లేవని చెప్పేసి. నెక్స్ట్ ఎక్స్పైరేషన్ డేట్. తర్వాత చూసుకుంటే పాస్పోర్ట్ నెంబర్ కరెక్ట్గా ఉందాలో చూసుకోవాలి, ఫోటో కూడా. ఇవన్నీ మనకి ఎందుకు? ఇంకా ఫ్లాగు వారి నాయన ఏంటి, నువ్వు చూసుకోవాలి నేను, సరిపోయింది బా. మన వల్ల అవుతా అబ్బా. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం మరి. వచ్చేసా, రారా. ఒక వెహికల్ మాత్రమే రావాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెక్ చేయాలి. దిగరా బండి, బండి దిగరా నువ్వు, బండి దిగ. నీకు టూ తీసానండి నేను. సరే, న్యూ కామర్ అంట, తీసుకుందాం. ఇప్పుడు నేను చూడాలంటే ట్యాబ్. సరే, అరే రే అరే, ఒక నిమిషం ఆగుతారా ప్లీజ్? ఒక నిమిషం, దీన్ని ఎలా పెట్టాలి కిందకే? హలో, మాటే సోకోలవ్, మాటే సోకోలవ్. ఓకే, కరెక్ట్గా ఉంది. ఎస్, కరెక్ట్గా ఉంది. మ్యాచ్ అయితే బాగానే ఉంది, అంతే కదా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ నెంబర్, ఇది కరెక్ట్గా ఉంది. విటిఎస్సిఎస్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్. సర్లే, నేమ్ అని సార్. ఓ, దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎక్స్పైరేషన్ డేటా చూస్తానుండి మరి, చూడండి వాళ్ళు కదండి మీరు. మ్యాచ్ అయింది ఇది అండ్ ఇది. వ్యాలిడ్ టు 29 May 1981. ఎక్స్పైరేషన్ డేట్ అయితే దాటిసింది అనుకుంటా. వ్యాలిడ్ టు, ఓ ఒకసారి చూద్దాం. అంతేనా? ఇక్కడ చూసుకుంటే మనకి 29 May 1981 వరకు వ్యాలిడ్ అయి ఉంటుంది ఇది, కానీ ఇక్కడ అక్టోబర్ వరకు వచ్చేసాం కదా. ఇది పాస్పోర్టు, ఇది సిటిజన్ ఐడి, రెండింటిని మనం చూడకూడదేమో అలాగా. దీన్ని ఇప్పుడు నేను ఎలా చెక్ చేయాలి? ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. ఇది ఇది కాంట్ మ్యాచ్. సర్లే,
దాన్ని అలా పక్కన పెట్టేద్దాం. ఓకే, దీని లోపల పెట్టేద్దాం. ఇంకా చెక్ చేద్దాం ఈసారి. అరే ఇవి కాదురా, ఇన్స్పెక్షన్ రిపోర్ట్. ఫోటో, ఎస్ ఫోటో కూడా బాగానే ఉంది. నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు బడి. అప్రూవ్డ్. ఓకే, ఏమైనా తేడా చేస్తాం గైస్. నాకు ఎందుకో మొత్తానికి ఎక్స్పిరేషన్ డేట్ ఉంది కదా. పర్ఫెక్షన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ కామన్. రే నువ్వు నోరు ముయ్యరా, కొడతానరా నేను. ఎక్కడ ఉన్నా వెళ్ళరా, వీడు నోరు ముంచండి గేజ్ వీడిని. ఓ చెత్త కొడతాను నాకు నుంచి. రా రే వీడిని దించు, వీడిని దించరా, రా ఇవి. ఓకే ఆత్రపత్ర ఉండరా బాబు. సరే నేను చెక్చేద్దా సెట్. మిస్ మ్యాచ్ అయిందిరా, నీకు ఉందో చూడరు ఇప్పుడు. ఎంట్రీ రీజన్ విజిటా, రా మర్రా. ఇప్పుడు నీకు పాస్పోర్ట్ నెంబర్ కరెక్ట్గా లేదు. ఫోటో, ఫోటో కరెక్ట్గానే ఉంది. నా ఫోటో వద్దులే. ఎక్స్పైరేషన్ డేట్ చూసుకుంటే మనకి ఈరోజు డేట్ ఎంత? ఓకే ఇక్కడ చూసుకోవాలి రైట్. నేను 16th April 1981. మనకి ఇక్కడ చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ కదా. ఓకే మే వరకు కూడా ఉంది. 18th April, ఇది మార్చ్ వరకు ఉంది. అరే నువ్వు ఇంక వెళ్ళిపోవాలరా, ఎందుకంటే ఇక్కడ చూసారు కదా 7th March 1981 డేట్ ఆఫ్ ఎక్స్పైరేషన్. కానీ మనం ఉన్నదైతే ఎక్కడ, ఏప్రిల్లో ఉన్నాం. అంటే మార్చ్ తర్వాత ఏప్రిల్, 1 మంత్ లేటరా నువ్వు. నువ్వు ఇంకా వెళ్ళిపోవాలమ్మా. నేమని సార్ నేను అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఎస్ వెళ్ళిపోవచ్చురా. క్యాన్సిల్ చేయి. నువ్వు ఇంకా తీసుకొచ్చామ్మా దీన్ని తీసుకో. ఒరే ఇచ్చారా, అప్రూవ్ చేసే. అరే డినైడ్రా, 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 డినైడ్రా. అరే రే అయిపోయింది, నా జాబ్ పోయింది, నా జాబ్ పోయింది. నాకు తెలుసు పోయింది, పోయింది. నేను డినైడ్ కొడదాం అనుకున్నాను అబ్బా. సరిపోయింది పో, నెక్స్ట్ వాళ్ళు రండి అమ్మ. ఇంకా అలా చేస్తే అలాగా ఫస్ట్ డే ఇది వచ్చేసి మనకి. అండ్ వార్డ్ సెకండ్, అంటే సెకండ్ వెహికల్ మనం చెక్ చేసింది. వెహికల్ చాలా బాగుందిరా రై. నాతో నెసరీయే, లేకపోతే నీ ఇలాంటి గుండగాలు వచ్చేసి మొత్తం దోచుకుపోతారా. అవసరమా అంట కొట్టాలి వీడిని. రెండు సెట్ అయినాయి. పాస్పోర్ట్ ఓకే. 5th October 1981 బాగానే ఉందిరా. ఎక్స్పైరేషన్ చూసుకుంటే 29th April. ఇంకా వీడిని అప్రూవ్ చేసేచ్చు కేస్. అప్రూవ్ చేసేస్తున్నాను రీ. మళ్ళీది ఇంకా నిన్ను అప్రూవ్ చేసే పోతున్నా. అప్రూవ్, వెళ్ళిపో, పోరా అట్లీస్ట్, పోరా. కమాన్ నెక్స్ట్ వాడు వచ్చు. ప్లీజ్ దానికి ఏమైనా మనీ ఇవ్వండి నాకు, నేనేం తప్పని చేయలేదు దాంట్లో. థ్యాంక్ యూ. ఏయ్ ఇంకెటువంటి వెహికల్స్ రావట్లేదు ఏంటి ఈరోజు? అరే నీ మీద ఎందుకు తేడా కొడుతున్నావు నాకు. అరే తెలుగులో, తెలుగు కాదురా, కనీసం ఇంగ్లీష్ మాట్లాడరా బాబు, మీకు దండం పెడతా. ఓకే మిస్ మ్యాచ్ పోయారా, ఫస్ట్లోనే పోయావు నువ్వు. ఎక్కడ మిస్ మ్యాచ్, ఇది కూడా మిస్ మ్యాచా? వ్యాలిడ్ టూ జూన్ అంట, పర్వాలేదు. ఇది చూసుకుంటే 1980 ఎక్స్పైరేషన్ కూడా పోయిందిరా నీది. రా ఎక్స్పైరేషన్ డేట్ కూడా లేదు. రామ్మర్రా నీకు ఇస్తారా ఇప్పుడు? రిజెక్ట్ చేయమ్మా, డినైడ్. వాట్ డే అంట, పోరా వెనక్కి, పో పో కొడతాం మళ్ళీ. ప్లీజ్ దీనికి నాకు డబ్బులు ఇస్తారా దయచేసి. ఇంకా వెహికల్ ఏం రాలేదు, మరి ఏం చేయాలి నేను? వాడు ఆ గేట్ దాటే వరకు నేనైతే వెయిట్ చేయాలనుకుంటా. ఎస్ యాక్చువల్లీ మనకి 300 రావాలబ్బా, 100 నేనే నా చేతులార పోగొట్టుకున్నా. సర్లే 300 కాదు, టోటల్ 400 ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ మనకి 100 ఇచ్చేసారు కదా వాళ్ళు. దీంట్లోకి వెళ్ళమంటున్నారండి. అరే లాస్ట్ టైం మనకి ఇచ్చారా? ఓ రెస్ట్ నైస్ అమ్మా, ఇలా రెస్ట్ కూడా తీసుకొచ్చేదా నేను. అరే రే 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 నైట్ వద్దురా. 65 సరిపోయింది పో, నైట్ వద్దమ్మా, మార్నింగ్ చేసేయండి ప్లీజ్. ఎర్లీ మార్నింగ్ అయినా సరే పర్వాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ గైస్ మొత్తానికి నెక్స్ట్ డేకి అయితే వచ్చేసాము. చాలా స్మూత్ ఉంది గేమ్ అయితే. నువ్వు నోరుపోయిరా బాబు, నువ్వు ఎక్కడ దొరికారా నాకు? ఎవరు రావట్లేదు ఏంటి?
ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను చదవను అబ్బా, సబ్ టైటిల్స్ నాకు చిరాకు చెప్తున్నాను కదా. ఎస్ నేను చూడండి అసలు ఏం చేసుకుంటావు చేసుకోండి. ఓకే స్మగ్లర్స్ దీనికోసం వెతకాలండి నేను. ఓ ఇది ఎలా అప్పలు ఎవరైనా చెప్తారా ప్లీజ్, దయచేసి నాకు ఇరిటేషన్ వస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అప్లైన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అనదర్ షిప్మెంట్ ఆఫ్ కాంట్రాబ్యాండ్. ఓకే ఇంక ఇది ఇచ్చేద్దామా. ఇదేంటిది స్మగ్లర్స్ అంట. డ్రైవర్ ఏజ్ అయితే 36, పార్షియల్ రిజిస్ట్రేషన్ నెంబర్ 8RY. సో ఇలాంటివి ఉంటే మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్. వి సస్పెక్ట్ దట్ ఏ డ్రైవర్ హూ డిడ్ నాట్ స్టాప్ ఫర్ ఇన్స్పెక్షన్ యెస్టర్డే విల్ ట్రై టు క్రాస్ ది బార్డర్. రెండు అయితే 8RY అండ్ ఆల్సో ఏజ్ నెంబర్ అయితే 36, ఒకటి 36 ఐ థింక్. ఆ రెండు వేరే వేరే అనుకుంటా. ఓ మొత్తానికి వేల వాయిస్ కూడా పోయిందే. సర్లే గైస్ ఇంకేదో ఒకటి పెంచి బారేద్దాం కాస్త చాలు. ఎవరా ఏజ్ 36 8RY గుర్తుపెట్టుకుంటున్నా. ఏజ్ ఎంతరా నీది 33 అంటే మనకు ఇప్పుడు సర్లే ఇదంతా ఇది నేనే కౌంట్ చేసుకోవాలా, నాకు ఇవ్వచ్చు కదా. మ్యాచ్ అయింది ఇది ఇది మ్యాచ్ రే. ఇది మనకి మే వర్క్ ఉంది. అరే నువ్వు అయిపోయారా, ఎక్కడితోనే అయిపోయావు నువ్వు తెలుసా. 12 జూలై మనకి ఇది బాగానే ఉంది. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అయితే 1933 కదా. అరే డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూస్తే నువ్వు సేఫ్ రా, కన్ఫర్మ్డ్ కార్గోనా. వాట్ ఏంటది అంతే, వీడిని ఇంకా పంపించాను అనుకుంటున్నాను వెనక్కి, ఎందుకంటే ఇక్కడ తేడగొడేసింది జూలై కదా. ఓ ఇదిగా తేడగొట్టింది ఇది. వ్యాలిడ్ టు సిటిజన్ ఐడీ మరి లేదు సరిగ్గా, ఏం చేయమంటారు. నేమ్ బాగానే ఉంది సార్ నేమ్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎక్స్పైరేషన్ డేట్ మాత్రమే చూసుకోవాలనుకుంటా నేను. వ్యాలిడ్ టు 23rd May 1981. ఓ ఏప్రిల్ సారీ గై సారీ 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 నేను 1980 అనుకున్నా. సారీ నువ్వు వెళ్ళిపోవచ్చురా, నువ్వు అప్రూవ్డ్. ఐఎమ్ రియలీ సారీ బడి. వెనక్కి వచ్చేసే నువ్వు వెళ్ళిపోవచ్చమ్మా. ఫోటో ఫోటో ఎదురా. సరిపోయిందిలే. బయటికి దిగమన్నారండి సమ్వాడికి ఎరికేరే స్మగ్లర్స్ మా కాంట్రబ్యాండ్ హైడింగ్ పోలీస్. ఓకే నాకు తెలుసులే. ఇది కూడా ఓపెన్ చేద్దాం. చూస్తున్నానరా చూస్తున్నా చూస్తున్నా ఉండు. ఏమీ తీయడానికి అయితే లేవండి. ఎఫ్ అంట లోపల కూడా ఏం లేవు. అరే ఏం పెట్టుకోకుండా ఎలా వస్తారా మీరు, ఏహే నాకు దొరకంటరా బాబు దయచేసి ఎవరన్నా. లేదు గైస్ ఇక్కడక్కడ లేదే, ఒక నిమిషం ఉంటావా బడి. ఏం లేవు. యూపీ ఓ ఇలా కూడా చూడొచ్చా, ఏవో ఫీచర్లే. యూ కెన్ ఆల్సో ఫైండ్ కాంట్రాబ్యాండ్ ఇన్ దీస్ ప్లేసెస్. ఓకే సో ఇలా ఉంటే మనం అక్కడ తీయాల్సి ఉంటుంది రైట్. దొరికేసిందమ్మా దొరికేసింది ఏదో. యూవీ ఇంకా ఆఫ్ చేద్దాం. ఐ నా దగ్గర ఏం టూల్స్ లేవు, ఏదో ఒకటి తీసుకుని రావాలనుకుంటా. అరే ఎవడా నువ్వు లోపల లోపల తిరుగుతున్నా, వీడు చచ్చాడు అబ్బా నా చేతిలో, నిన్ను పొడుస్తారా రేపు ఇప్పుడు. అయిపోయిసా పద లోపల పద నా తీసే నా కొడతాను మరి. దొరికేసింది 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 రా, మొత్తం తీసుకుంటా నాదేది సరుకు ఎయ్. ఎస్ ఇంకెక్కడైనా యువలేట్ వేద్దాం. ఇంకెక్కడ లేదా, ఇంకెక్కడ లేదు గేస్. ఎరా బాధగా ఉందండి నీకు. ఏంటి ఇది కూడా ఓపెన్ చేయాలా, కమాన్. నో ఇంకెక్కడ లేదు. లెట్స్ చెక్ అండ్ ద హుడ్ ఐ సైడ్. ఓకే మోర్ దెన్ ఫ్లాష్ లైట్ అంట. దొరికిందిగా రే. ఎస్ దొరికేసారా ఇంక నువ్వు దా చంకెళ్ళేస్తారా నీకు. ఫస్ట్ టైం అరెస్ట్ అయిపోయి దెబ్బకున్న చేతుల్లో. క్రిమినల్స్ హూ ఆర్ అవైటింగ్ ట్రాన్స్పోర్ట్ ఓకే అప్గ్రేడ్ సర్లే. టు ప్రివెంట్ అ పాసిబుల్ ఎస్కేప్ కన్సిడర్ హైరింగ్ ఏ ప్రిజన్ గార్డ్. ప్రిజన్ గార్డ్ని తీసుకోవాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాలండి నేను. ఓకే వాళ్ళు ఎస్కేప్ అయ్యే అవకాశం కూడా ఉందంట ఓవర్ నైట్ ఉంచడం వల్ల. ఎస్కేప్ అయితే తంతన రే నిన్ను, అదేనా మాట్లాడాలా ఇంటి పెడతావు. అవసరం లేదు ఎందుకు వాడితో మాటలు. లొకేషన్ ఉందిలే ప్రస్తుతానికైతే కెపాసిటీ 3.
నెక్స్ట్ వీక్ లెవెన్ వచ్చేసిందండి. ఓకే, ఇక్కడ రాయాలనుకుంటా మేబీ. ఏంటిది ప్రతిదానికి ఎలా ఇస్తే జరగదు నాకు. సో మనకు దొరికినవి అయితే దీంట్లో పెట్టాలేమో రైట్. పాడే, ఏమన్నా సింపుల్ కీ ఇవ్వచ్చు కదా, ప్రతిదానికి ఎంత కాంప్లికేటెడ్ ఎందుకు నాకు తెలియగడతా. డోర్ క్లోజ్ చేసేద్దాం, నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాం. అరే ఈ వెహికల్ తీసేయండి అక్కడ నుంచి. తీసే, క్లీన్ చేసే మొత్తం. పోయింది, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఏంటిది, ఏంటి మళ్ళీ పెట్టాలేంటి అక్కడ ఇది. ఓ థ్యాంక్ యూ, సూపర్ అయిపోయింది. అరే తీసుకొని అంటారు నేను. ఎస్, నెక్స్ట్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాం గైస్. బాగుంటుంది చెప్తున్నాను కదా. ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఏం మాట్లాడతారు సార్ వీళ్ళు. ఓ ఇది కూడా తీసుకోవాలి, సారీ ఈసారి ఇది. వ్యాన్ తేడా కొడుతుంది, 8 RB అది. దొరికిస్తుందేంటి, డ్రైవర్ ఏజ్ అయితే 36 అంట. వన్ ఆఫ్ అవర్ ఇన్ఫార్మెంట్స్ ఇన్సైడ్ గ్యాంగ్ క్యాప్టెన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అనదర్ షిప్మెంట్ ఆఫ్ కౌంటర్ బ్యాండ్. ఓకే, ఇంకొకటి ఉంది అయితే ఈరోజు. రారా ఇవి తీసుకో, ఓపెన్ చేద్దాం. మిస్ మ్యాచ్, ఫస్ట్లోనే పోయారు నువ్వు, నీ లక్కే బాగాలేదు అసలు. అబ్బా సూపర్ రా నువ్వు. వ్యాలిడ్ 4th August 1981, ఇది బాగానే ఉంది. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మనకు అవసరం లేదులే, 16th February, ఇది కూడా పోయింది రాని ఇది. సర్లే, నెక్స్ట్ ఎక్స్పైరేషన్ డేట్ కూడా. ఫోటో తేడా కొడుతుంది నాకు. అరే ఫోటో నిజంగా తేడా కొట్టిస్తుందే, పదరా నీకు ఉందరు ఇప్పుడు, నీకు నీది కోస్తా. ఇన్స్పెక్షన్ ఈజ్ ఫినిష్డ్, దట్స్ ఆల్, డినైడ్, వెళ్ళిపోరా. కోస్తారు రీ. అంటే అలా చచ్చిపోతారా, ఎంత పనిచేసింది. అంటే నేను సరదా కొట్ట, బట్ వాడు అలా పోతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏం చేయమంటారు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక గంట దండం పెడతా. ఓకే ఓకే, తప్పలేదు ఇంకా మనం చేసిన పనికి. టూల్స్ ఇవన్నీ నా బ్యాగ్లోనే కదా ఉంచారు, లేవా సరిపోయింది రా బాబు. ఓకే గైస్, మొత్తానికి అయితే నెక్స్ట్ దానికి వచ్చేసా, అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుని వచ్చానమాట. నువ్వు బయటికి రావాలా, మరి నువ్వు బయటికి రావాలి. ముందు కత్తులు ఆవులు పెడేస్తాను అబ్బా నేను, చాలా అంటే చాలా అనర్థాలు జరుగుతుంది దీనివల్ల. ఓపెన్ చేయి, దీంట్లో ఏం లేవండి. అల్లేదు నువ్వు తేడా కొడుతున్నావు రే, ఎందుకంటే నీ ఏజ్ 38 ఎంతో చూసాను నేను. సరే బ్యాగ్ చూద్దాం, ఒప్పాన్. అబ్బా దీంట్లో ఏం లేవప్పా. సరే వీడిని మాత్రం వెనక్కి పంపించను నేను, ఎందుకంటే తెలిసిందే కదా మిస్ మ్యాచ్ అయినాయి కొన్ని. ఒకసారి చూస్తాను మళ్ళీ. వీడైతే పుట్టింది 1943, 53, 63, 73, 83. ఆ లెక్కను చూసుకుంటే వీడు ఏజ్ 38 కదా, ఇక్కడ మనకేమో 37 అన్నారా, 36 అన్నారు. అయితే నువ్వు సేఫే, కానీ నిన్ను నేను వెనక పంపేస్తానుగా, అరెస్ట్ చేసేచ్చావు ఈ ఇంత చిన్న కారణానికి. వద్దులే, రాసేద్దాం దీంట్లో. ఎక్స్పైరేషన్ డేట్ బాగానే ఉంది, ఏంటి బాగానే ఉండవు అయిపోయింది అది. ఇంకా వెళ్ళిపోవచ్చురా నువ్వు. ఫోటో తేడా కొడుతుంది ఫోటో. ఎస్ ఖచ్చితంగా తేడా కొడుతుంది, తేడా కొడేస్తుంది అబ్బా ఇది కూడా. నువ్వు డినైడ్ రా, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా. డినైడ్ బేబీ, పోరా ఇంటికి పోయాడు. ఏం చేస్తావు ఏంటి, కొడతాం మళ్ళీ కత్తి తీస్తారు రీ, దీంతో కొడతా, కొట్టనా గొడ్లతో వేసానా ఒక వేటు. పోరా దీనికి కన్నా నాకు మనీ ఇస్తే మంచిది, అంతేకాని వాడు ఏదైనా క్రిమినల్ అది ఇది అంటే ఒరే డోర్ వేసుకోలేదు రా, ఇది కూడా నేనే వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వెహికల్ కామన్, పోరా మూసుకుని. నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఇక్కడతో అయిపోలేదంట. థ్యాంక్ యూ, పర్ఫెక్ట్ ఇన్స్పెక్షన్ అంట. నిన్ను చూస్తే ఎందుకు తేడా కొడుతుంది చిన్న, తీసుకో. ముందు నేను చెక్ చేసేద్దాం, మ్యాచ్ అయింది, ఇది కూడా మ్యాచ్ అయింది. 1981, ఓకే మే, ఇది బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఏదో తేడా కూడేస్తుంది అబ్బా నాకు. వీడు ఏజ్ ఎంత అన్నారు మనకి, 40 కాబట్టి 50, 60, 70, 80, 41 వీడి ఏజ్, తేడా కూడేస్తుంది. అరే ఒకసారి నువ్వు బయటికి రారా, బయటికి రా.
నేను చెక్ చేయాలి ఓకే, నా డ్యూటీ అదే. తప్పక ఏమీ లేవేంట్రా అయ్యా, ఏదో ఒకటి పెట్టుకుందా రేస్ కదరా శుభ్రంగా. చెక్ చేద్దాం. నో ఏం లేవు. సర్లే బయటకు వచ్చేద్దాం. వచ్చే వచ్చే వచ్చే. హలో ఓకే బయటకు వచ్చేస్తాయి. డోర్స్ నేను ఏం లేదు కానీ నువ్వు వేసుకో. దీంట్లో నో నథింగ్. బ్యాక్ సైడ్ అరే వెళ్ళిపోవచ్చురా నువ్వు, వెళ్ళిపోవచ్చు. అప్రూవ్డ్. ఇది నేను రైట్ చేశానని చెప్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గుడ్ బై. డోర్స్ వేసుకోరా. సర్లే నేనే వేస్తానులే. ఎంతనా మన డ్యూటీ మరి, మంచోళ్ళకి చేయాలి అబ్బాయిలాగా. అరే నీ మెయిన్ డోర్ వేసుకోరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెహికల్. వీడు ఇంకా మనకు దొరకలేదు కదా. ఏజ్ 36 అంట. థ్యాంక్ యూ. నాకు తెలిసి వీడే దొంగ రా రీ. ఫస్ట్ అరే ప్రతి ఒక్కరిని అడగలరా నేను, నాకు ఇవ్వచ్చు కదా డైరెక్ట్గా. అడగాల్సి వస్తుందా వెళ్ళిన మ్యాచ్. ఇది కూడా మ్యాచా? జూన్ వరకు ఉంది, పర్వాలేదు. ఇది కూడా జూన్ వరకు ఉంది. 45 కదా, 55, 65, 75, 85. నాకెందుకో వీడు తేడా కొడుతున్నాడు సీనే. ఎందుకంటే ఏజ్ చూసుకుంటే అప్పుడు ఎంత అవుతుంది? ఏ 36 యా, నువ్వేనేమో యా. ఇదేంటిది ఎలా ఉంది? నా బయటికి రామ్మా నువ్వు ఒకసారి, నేను చెక్ చేయాల్సి ఉంది. బయటికి రా. ఇది ఓపెన్ చేయి. జంప్ చేయడానికి లేదా నాకు? హలో. ఓ దొరికేసింది, దొరికేసింది రా రే, దొరికేసి రా రే బుల్లడా. నోర్మి నోర్మి రా నోర్మి. ఇంకేమైనా ఉన్నాయా? బ్యాక్ సైడ్ అయితే ఏమి లేవు. ఓ సూపర్ రా సీన్ అనుభవ. అద్దా కత్తితో కొడతా. దొరికేసినాయి మొత్తానికి. సిగరెట్లు రేపే, సిగరెట్లు ఎన్ని వచ్చినాయి ఇంతకే? ఓన్లీ వన్. హలో నేను ఇంకా చూసినట్టు గుర్తు. ఇంకేం లేవా? మొత్తం అన్ని చెక్ చేసినట్టే అనుకుంటున్నాను. వై ఆర్ డూయింగ్ దిస్ అంట. కోపం వస్తుందిరా నీకు? వస్తుంది వస్తుంది. ఎందుకు రాదు? ఓ కింద కూడా ఇంకొకటి ఉందా? లేదులే. అంతే గైస్, ఇక్కడతో మొత్తం అంతా సక్సెస్ఫుల్గా చెక్ చేసినట్టే. మరి నువ్వు రారా, నీకు ఈసారి వేస్తా సంఖ్యలు. చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరా రీ. పోరా జైలుకు. అవును మొత్తానికి కెపాసిటీ మంది 3, దాంట్లో ఆల్రెడీ 2 వెళ్ళిపోయారు. సరిపోయింది, వీళ్ళని ప్రజలకు పంపాలి నేను. ఈసారి సరుకు తీసుకొచ్చి లోపల పడేద్దాం. నైస్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు రే, మెల్లగా మాట్లాడుకోండి. బయటకు వెళ్ళామన్నా ప్లాన్స్ ఉంటే మాత్రం అర్జెంటుగా తీసుకోండి. అరే నువ్వేం చేస్తున్నావు అక్కడ, పోసుకుంటున్నావేంటి? దా వెహికల్ క్లియర్ చేయాలి. డిస్టర్బ్ చేశానా? క్లీన్ చేయాలమ్మా. అయిపోయినా? యప్. $445 ఆసం బేబీ. ఎక్కడ వెళ్ళాలి నేను? వాట్ అరే ఎక్కడికి రాజా, సరిగ్గా చూపించండి. ఓ లోపలక. మరి ఆ బాక్స్ పైన చూపించవచ్చు కదరా. పడుకోవాలేంటి నేను, రెస్ట్ అంట. సరే గైస్, నెక్స్ట్ నుంచి ఇంకా కానిద్దాంలే. ఈ రోజుకి మాత్రం చాలు, 2 కంప్లీట్ చేస్తాం సక్సెస్ఫుల్గా. సో కంటిన్యూ చేద్దామంటే మాత్రం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే బాగుంటుంది ఆ ట్విస్ట్ తర్వాత ఏం జరిగిందని నాకు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఉంది. చూద్దాం మరి ఏం జరిగిందో. సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్లో వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తాను. చిన్నది పక్కన లైక్ చేయండి, మంచి వెళ్ళగా సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.